హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ 29th ఎల్లో ఎలక్ట్రిక్ సిక్లిడ్ హోల్డ్ చేసిందని చూపించాను కదా ఫ్రెండ్స్. ఈరోజు 11th అన్నమాట, మనం బయటికి స్ట్రిప్ చేసే రోజు అన్నమాట. ఇది అంటే అది హోల్డ్ చేసి 14 డేస్ అయిందన్నమాట. ఈ రోజుకి మనం 14 to 16 డేస్లో మనం ఎప్పుడన్నా బయటికి తీయచ్చు. ఇంకా కొంచెం లేట్ చేస్తే అది తినేసే ఛాన్స్ ఉందన్నమాట. ఫీమేల్ అంటే ఎక్కువ రోజులు తినకుండా ఉంటుంది కదా, 14 to 16 డేస్ ఫుడ్ అది తీసుకోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం కంగారుగా ఉంటుంది అది. అందుకని చెప్పి మనం బయటికి స్ట్రిప్ చేసాలి బేబీస్ని. మనం బేబీస్ని స్ట్రిప్ చేసేటప్పుడు ఓల్డ్ వాటరే తీసుకోవాలన్నమాట. అంటే ట్యాంక్ టెంపరేచర్ ఉంటుంది కదా, ట్యాంక్లో ఉన్న వాటర్, ఆ టెంపరేచర్ ఉన్న వాటరే మనం తీసుకోవాలి. ఆ ట్రేలోకి తీసుకున్న తర్వాత మనం ఆ వాటర్లోనే స్ట్రిప్ చేయాలన్నమాట బేబీస్ని. చూసారు కదా ఫ్రెండ్స్, అది ఇంకా హైడింగ్ అవుతుంది ఫీమేల్. మనం ఈ ఫిష్ని కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట నెట్లోకి, అంటే ఒక్కొక్కసారి అవి మింగేసే ఛాన్స్ ఉంటాయన్నమాట బేబీస్ని. మనం కదిపినప్పుడు అది ఒకేసారి సడన్గా భయపడుతుంటాయి కదా, ఆ టైంలో ఒకసారి మింగేస్తుంటాయన్నమాట. ఇలా తీసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీయాలన్నమాట, అంటే దానికి డిస్టర్బెన్స్ కలిగించకుండా కొంచెం నీట్గా హ్యాండిల్ చేయాలన్నమాట ఫిష్ని. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్ట్రిప్ చేస్తున్నాను నీట్గా, అంటే దానికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఫిష్కి మనం హ్యాండిల్ చేయాలన్నమాట ఫిష్ని. చాలా జాగ్రత్తగా తీయాలి బేబీస్ని, లేకపోతే బేబీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎటువంటి హాని కలిగించకూడదు ఫిష్కి, కొంచెం జాగ్రత్త తీసుకొని వాటిని స్ట్రిప్ చేయాలన్నమాట బయటికి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ సేమ్ ట్యాంక్లో రిలీజ్ చేశాను అన్నమాట ఫీమేల్ని. అంటే వేరే ఫిషెస్తో కలపకూడదు, అప్పుడే మళ్ళీ ఫిష్ని అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం వీక్గా ఉంటుంది కదా, అంటే ఫుడ్ అది తీసుకోదు కాబట్టి మనం 1 వీక్ వరకు దీనికి మళ్ళీ ఫీడ్ ఇచ్చి కొంచెం యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ ఫిష్ని. అప్పుడు వీటి బ్యాచ్లో ఈ ఫిష్ని యాడ్ చేయొచ్చు. ఈ బేబీస్ చూసారా ఫ్రెండ్స్, సిక్లిడ్ బేబీస్ 36 బేబీస్ వరకు వచ్చినాయన్నమాట మౌత్లోంచి, చాలా యాక్టివ్గా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. మ్యాక్సిమం సిక్లిడ్ ఎగ్స్కి ఎటువంటి ఫంగస్ పట్టదన్నమాట, ఎందుకంటే వాటికి అవే కేర్ తీసుకుంటాయి కాబట్టి మౌత్లో హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, మనం ఏమీ కేర్ చేయ అవసరం లేదు. వేరే ఫిషెస్ని కూడా దాని దగ్గరికి రానివ్వదన్నమాట, అంటే అటాక్ చేస్తుంటుంది వాటి బేబీస్ని ఏమైనా చేస్తాయేమో అని చెప్పి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ 1 ఫీట్ ట్యాంక్ తీసుకుని దాంట్లో వేసానమాట బేబీస్ అన్నింటినీ గ్రూమ్ చేయడానికి. చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఈ బేబీస్. చూసారా ఫ్రెండ్స్, బెల్లి కొంచెం పెద్దగా ఉంది కదా, బెల్లి పోయేంత వరకు మనం ఫీడ్ అనేది అవసరం లేదన్నమాట. బెల్లి మ్యాక్సిమం 3 to 4 డేస్లో పోతుందన్నమాట, అప్పటి నుంచి మనం ఫీడ్ చేసుకోవాలి బేబీస్కి. మనం వీటికి ఆక్సిజన్ ఎక్కువ పెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్, మరీ ఎక్కువ బబుల్స్ రాకూడదు, అంటే లైట్గా వచ్చేలా ఆక్సిజన్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట వీటికి. చూసారు కదా ఎంత లైట్గా పెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఇటువంటి ఎయిర్ కంట్రోల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చేసుకుని మనం ఎయిర్ని కంట్రోల్ చేసుకోవచ్చన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా లైట్గా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఎయిర్ బేబీస్కి. ఈ బేబీస్ చూసారా ఫ్రెండ్స్, ఇవి ఫస్ట్ బ్యాచ్ అన్నమాట, 42 బేబీస్ అలా ఉన్నాయి. ఇవి ఇప్పటికే 21 డేస్ అయిందన్నమాట, అంటే 3 వీక్స్ అయింది ఈ బేబీస్ మనం స్ట్రిప్ చేసి. చూసారు కదా ఎంత సైజ్ అయినాయో, చాలా ఫాస్ట్గా గ్రో అయినాయి ఫ్రెండ్స్ ఇవి బేబీస్. వీటికి నేను లైఫ్ ఫీడ్ ఏమి యూజ్ చేస్తలేదు ఫ్రెండ్స్, అంటే ఆర్టిమియా అటువంటివి యూజ్ చేస్తారు కదా, అవి ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఆప్టిమమ్ 3-in-1 ఫీడ్ చేస్తుందన్నమాట వీటికి, బాగా గ్రో అయినాయి. అంటే మనం వాటర్ చేంజెస్ బట్టి కూడా ఉంటుంది గ్రోత్ అనేది, వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేస్తుందన్నమాట 30%. అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా ఉందన్నమాట గ్రోత్ ఇవి. డైలీ 2 టైమ్స్ ఫీడ్ చేస్తున్నాను నేను వీటికి. మనం ఇలా నీట్గా మెయింటైన్ చేస్తే అసలు డెత్ రేషియో ఉండదన్నమాట బేబీస్, అన్నీ హెల్తీగా మూవ్ అవుతాయి. మళ్ళీ ఫీమేల్ ఫిష్ 3 వీక్స్కి ఎగ్స్ని హోల్డ్ చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.